So in yesterday's class, I have completed various kinds of capitals of a company. Company illa gurinchi chebutu, company ante enti, share capital ante enti, shares lo enni rakalu untai, how many types of shares are going to be there, I explained in the previous class. Okay, how many types of shares are going to be there normally in a company? Enni rakala? Three type. Okay, three type. What are they? Equity shares, preference shares. Then third one. Deferred shares, very good. Deferred shares, Kaveri. Thank you. So manam normal ga చాలా సందర్భాల్లో గమనించేది రెండు రకాల షేర్సే, ఈక్విటీ షేర్స్, ప్రిఫరెన్స్ షేర్స్. ఈక్విటీ వాటాలు ఆధిక్యపు వాటాలు అంటాం. కానీ కంపెనీ గుర్తుపెట్టుకోండి, కంపెనీ ప్రమోటర్స్కు, కంపెనీని ఎవరైతే స్థాపిస్తున్నారో వాళ్ళ కష్టానికి, వాళ్ళ శ్రమకు ప్రతిఫలంగా ఇచ్చే వాటాలను విలంబిత వాటాలు అంటారు తెలుగులో. ఇన్ ఇంగ్లీష్ వి విల్ కాల్ దెమ్ యాజ్ డిఫర్డ్ షేర్స్. అలానే ఇన్ లాస్ట్ క్లాస్ ఐ మెన్షన్డ్ ఈక్విటీ షేర్స్ విల్ బీ పర్మనెంట్లీ హెల్డ్ విత్ ద కంపెనీ. కానీ ప్రిఫరెన్స్ షేర్స్ మాత్రం, ఆధిక్య వాటాలు మాత్రం గరిష్ట కాలము 20 సంవత్సరాల వరకు మాత్రమే వాటిని జారీ చేయవచ్చు. దేర్ మ్యాక్సిమం పీరియడ్ ఈజ్ 20 ఇయర్స్ ఓన్లీ యాజ్ పర్ సెక్షన్ 55 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013. ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్. ఓకే, ఆధిక్యపు వాటాలు గరిష్టంగా 20 సంవత్సరాల వరకు మాత్రమే ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, జారీ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడి వరకు నేను లాస్ట్ క్లాస్లో చెప్పానండి. నెక్స్ట్ వీ విల్ కంటిన్యూ. ఇదిగోండి, దీనికి సంబంధించిన ప్రశ్నలు మనం కొన్ని చూసుకుంటే, కనీసపు వాటా దరఖాస్తు సొమ్ము, ఇది ఈ ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఇంగ్లీష్ తెలుగు వర్షన్స్లో వచ్చి నేను ఇట్లా షేర్ చేస్తున్నాను అంటే అవి ఖచ్చితంగా గత పరీక్ష పేపర్స్లో వీటిని మీరు చూడవచ్చు. యూ కెన్ సీ దీస్ క్వశ్చన్స్ ఇన్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్. ఓకే, చూడండి, గుర్తుపెట్టుకోండి. మీకు ఇంతకు ముందు నిన్న క్లాస్ లో రకరకాల ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్, సబ్స్క్రైబ్డ్, కాల్డ్ అప్, ఇట్లా వెరైటీస్ ఐ మెన్షన్డ్. వాటా మూలధనంలో ఈ రకాలు నేను చెప్పాను. కనీసపు వాటా దరఖాస్తు సొమ్ము, నేను గత క్లాసులో ఇంకొక విషయం కూడా చెప్పాను, కనీసపు వాటా మూలధనం రాకపోతే, కనీస మొత్తం రాకపోతే సంస్థను స్థాపించడానికి వీలు లేదు. యూ కెనాట్ స్టార్ట్ యువర్ కంపెనీ ఇఫ్ మినిమం సబ్స్క్రిప్షన్ అమౌంట్ ఈజ్ నాట్ రిసీవ్డ్. సమ్ పీపుల్ విల్ గివ్ గ్యారంటీ టు ఫర్ మినిమం సబ్స్క్రిప్షన్. వాళ్ళని ఏమంటారని చెప్పాను, వాట్ ఆర్ దే గోయింగ్ టు బి కాల్డ్, ఏమంటారు? అండర్ రైటర్స్. అండర్ రైటర్స్, వెరీ గుడ్, వెరీ గుడ్, అండర్ రైటర్స్ అంటారు. వెరీ గుడ్. ఈ చూడండి, ఈ మరి ప్రతి అప్లికేషన్ ఫామ్ తోటి, వాటాకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ తోటి ఎంత, దాని మీద ఎంత సొమ్ము ఉండాలి, కనీసం 5% వాల్యూ ఫిక్స్ చేయాలండి అప్లికేషన్ తోటి. మీకు అప్లికేషన్ తోటి ఇంత అని రకరకాలుగా ఒకటేసారి జారీ చేయవలసిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, కంపెనీ ఒక షేర్ యొక్క విలువ 100 రూపీస్ అని రాసింది అనుకోండి, 100 రూపీస్ ఒకటేసారి పిలవాల్సిన అవసరం లేదు. ఇన్ ప్రీవియస్ క్లాస్ ఆల్సో ఐ మెన్షన్డ్ యూ నీడ్ నాట్ కాల్ ఆల్ 100 రూపీస్ సింగిల్ టైమ్. యూ విల్ గివ్ ఇన్ డిఫరెంట్ కాల్స్. మరి ఓకే, ఎంత అమౌంట్ ఇవ్వవలసి ఉంటుందంటే 100 రూపీస్ లో 5% అంటే ఎంత అండి? కనీసం 5 రూపీస్ అన్న అప్లికేషన్ ఫామ్. ఓకే, కనీసం 5 రూపాయల విలువ అయినా అప్లికేషన్ ఫామ్ తోటి చూపించవలసిన అవసరం ఉంటుంది. సో రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ద మినిమం షేర్ అప్లికేషన్ మనీ ఈజ్ ₹1 per share, ₹5% ఆఫ్ ది ఫేస్ వాల్యూ ఆఫ్ ది షేర్, 10% ఆఫ్ ది ఇష్యూ ప్రైస్ ఆఫ్ ది షేర్,
రూపీస్ 2 పర్ షేర్ అలా కాదండి. ఇప్పుడు 100 రూపీస్ యొక్క షేర్ ఒక వాటా యొక్క విలువ 100 రూపాయలుగా కంపెనీ నిర్ధారిస్తే అందులో 5% అంటే 5 రూపీస్ అప్లికేషన్ తోటి తీసుకోవాలి. డిడ్ యు అండర్స్టాండ్ దిస్ పాయింట్? ఈజ్ ఇట్ క్లియర్ టు యూ? ఎస్ సార్. ఓకే, అప్లికేషన్ తోటి కంపెనీ యొక్క వాటా యొక్క ముఖ విలువ అంటాం దాన్ని. మాక్సిమం ఒక వాటాకు ఎంత వసూలు చేయవచ్చో దాన్ని ముఖ విలువ, ఫేస్ వాల్యూ అంటాం. అందులో 5% అప్లికేషన్ తో తీసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, దిస్ పాయింట్ ఈజ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూడండి. మీకు నేను రకరకాల మూలధన వాటాలలో ఆథరైజ్డ్ క్యాపిటల్ అంటే ఏంటో చెప్పాను, అధీకృత మూలధనం అంటే ఏంటో. ఐ టోల్డ్ యూ వాట్ ఈజ్ ఆథరైజ్డ్ క్యాపిటల్. వాట్ ఈజ్ ఇట్? ఇట్ ఈస్ ద మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ దట్ ఎ కంపెనీ కెన్ గ్యాదర్ ఫ్రమ్ ద పబ్లిక్. ఇష్యూడ్ అండ్ సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్ అంటే కూడా చెప్పాను, కాల్డ్ అండ్ పెయిడ్ అప్ క్యాపిటల్ అంటే కూడా చెప్పాను. ఇవన్నీ కూడా కంపెనీ యొక్క ఆస్తి అప్పుల పట్టికలో చూపించాలి. వాట్ ఈజ్ ఆథరైజ్డ్ క్యాపిటల్, వాట్ ఈజ్ ఇష్యూడ్ క్యాపిటల్, వాట్ ఈజ్ సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్, వాట్ ఈజ్ కాల్డ్ అప్ క్యాపిటల్ అండ్ వాట్ ఈజ్ పెయిడ్ అప్ క్యాపిటల్. ఆల్ దీస్ ఎ కంపెనీ ఈజ్ సపోజ్డ్ టు షో ఇన్ ఇట్స్ బ్యాలెన్స్ షీట్. కానీ చూపించవలసిన అవసరం లేనిది ఏంటంటే రిజర్వ్డ్ క్యాపిటల్ అండి, గుర్తుపెట్టుకోండి. రిజర్వ్ మూలధనాన్ని కంపెనీ యొక్క ఆస్తి అప్పుల పట్టిలో చూపించవలసిన అవసరం లేదు. ఈజ్ ఇట్ క్లియర్ టు యూ? మనము బండి నడిపే వాళ్ళకి తెలుస్తుంది, పెట్రోల్ ఉంటుందండి కొంచెం, అంటే మనం కాషన్ జాగ్రత్త చెప్పడం జరుగుతుంది. పెట్రోల్ అయిపోతున్నది, మళ్ళీ పెట్రోల్ పోయించుకోమని. అలానే ఎమర్జెన్సీలో ఒక కంపెనీ వాడుకోవడం కోసం కొంత మూలధనాన్ని రిజర్వ్గా ఉంచుకుంటుందండి. అది బయట డిస్క్లోజ్ చేయవలసిన అవసరం లేదు. ఇట్ నీడ్ నాట్ బి డిస్క్లోజ్డ్. యు రిమెంబర్ దిస్ పాయింట్. రిజర్వ్ క్యాపిటల్ ఈజ్ దట్ పార్ట్ ఆఫ్ క్యాపిటల్ విచ్ కెన్ బి యూజ్డ్ ఇన్ ఎమర్జెన్సీ కండిషన్స్. బండిలోనో స్కూటీలోనో స్కూటర్లలోనో ఎట్లనైతే రిజర్వ్లో పెట్రోల్ ఉంటుందో, ఎమర్జెన్సీలో మనం వాడుకోవడానికి అవకాశం ఉంటుందో, అట్లనే కంపెనీల యొక్క మూలధనంలో ఇన్ షేర్ క్యాపిటల్ దే విల్ కీప్ సమ్ అమౌంట్ అసైడ్ ఫర్ ఎమర్జెన్సీస్, ఫర్ కాంటింజెన్సీస్. దట్ క్యాపిటల్ ఈజ్ నోన్ యాజ్ రిజర్వ్డ్ క్యాపిటల్. యూ నీడ్ నాట్ షో ఇట్ ఇన్ బ్యాలెన్స్ షీట్. ఈజ్ ఇట్ క్లియర్ టు యూ? ఎస్ రైట్. అలానే సార్. ఓకే రైట్. అట్లనే ఇంకొక ఈ వీటికి సంబంధించిన ఇంకొక బిట్ కూడా గత ప్రశ్న పత్రాల్లో అడగటం జరిగిందండి. షేర్ అప్లికేషన్, మనకు హౌ మెనీ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ దేర్ ఇన్ అకౌంటెన్సీ? హౌ మెనీ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ యూ విల్ ఫైండ్? 4 టైప్స్. వాట్ ఆర్ ద 4 టైప్స్? ఎస్, వాట్ ఆర్ ద 4 టైప్స్? 3 టైప్స్ సార్. ఓకే ఓకే, 3 టైప్స్ సార్. ఓకే, దివ్య ఈ సేయింగ్ 3 టైప్స్, ప్రజ్ఞ ఈ సేయింగ్ 4 టైప్స్. ఎస్, వాట్ ఆర్ ద 4 టైప్స్ ప్రజ్ఞ? యు టెల్ మీ. పర్సనల్ అకౌంట్, అకౌంట్, పర్సనల్ అకౌంట్, నామినల్ అకౌంట్, నామినల్ అకౌంట్. 3 టైప్స్. ఓకే గైస్ సార్. ఓకే, పర్సనల్ అకౌంట్, ఇన్ పర్సనల్ అకౌంట్ సార్. ఓకే, నామినల్ సార్ మనం అనుకుంటే అప్పుడు 4 టైప్స్ గా మనకు కనపడుతుంది. పర్సనల్ అకౌంట్, ఇంపర్సనల్ అకౌంట్. ఇంపర్సనల్ అకౌంట్ లో మళ్ళీ 2 ఉంటాయి, రియల్ అకౌంట్, నామినల్. అట్లా అనుకుంటే 4, కానీ ఒరిజినల్లీ ఇట్ 3 టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ దేర్. సో మనము షేర్ అప్లికేషన్ తోటి అలాట్మెంట్ తోటి రావడానికి అవకాశం ఉన్నదని ఏమంటాము అంటే, చూడండి ఈ అకౌంట్ ని ఏమంటాము అంటే షేర్ అప్లికేషన్ అండ్ అలాట్మెంట్ అకౌంట్ బిలాంగ్స్ టు పర్సనల్ అకౌంట్. గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ లో అడిగారు, షేర్ వాటా అప్లికేషన్ అకౌంట్ను, అతని వాళ్ళని అలాట్ చేసే అకౌంట్ను, అది దేని కిందికి వస్తుంది అంటే ఇట్ ఈజ్ డీమ్డ్ టు బి ఏ పర్సనల్ అకౌంట్. దాన్ని వ్యక్తిగత ఖాతాగా భావించడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా కంపెనీ యొక్క వాటాలకు సంబంధించి, వాటా మూలధనానికి సంబంధించి గత ప్రశ్న పత్రాల్లో అడిగిన ప్రశ్నలు. ఓకే, నెక్స్ట్. నేను ఇంతకు ముందు మీకు నిన్నటి క్లాసులో చెప్పానండి, ఏం చెప్పాను, వాటాదారుల యొక్క ప్రతిఫలాన్ని ఏమంటారని చెప్పాను, డివిడెండ్ అంటారని చెప్పాను. మనం అప్పు ఇస్తే దాని మీద వడ్డీ వస్తుంది, కానీ వాటాదారుకు ఒక కంపెనీలో పెట్టుబడి పెడితే మనం ఇచ్చిన మూలధనానికి గాను కంపెనీ లాభంలో మన యొక్క వాటాను చెల్లిస్తుంది, దాన్ని ఏమంటామంటే డివిడెండ్ అంటారు. ఇట్ ఈస్ నాట్ టీ, ఇట్ ఈస్ డి, డివిడెండ్ అంటాం, గుర్తుపెట్టుకోండి. ఆ డివిడెండ్ దేని మీద చెల్లిస్తారండి? అధీకృత మూలధనం మీదనా, జారీ అయిన మూలధనం మీదనా,
పిలిచిన మూలధనం మీదన లేదా చెల్లించిన మూలధనం మీదన, పెయిడ్ అప్ క్యాపిటల్ మీదన. డివిడెండ్స్ ఆర్ యూజువల్లీ పెయిడ్ ఆన్, యూ టెల్ మీ వెదర్ ఇట్ ఈస్ పెయిడ్ ఆన్ ఆథరైజ్డ్ క్యాపిటల్ ఆర్ ఇష్యూడ్ క్యాపిటల్ ఆర్ కాల్డ్ అప్ క్యాపిటల్ ఆర్ పెయిడ్ అప్ క్యాపిటల్. దేని మీద చెల్లిస్తారండి? డబ్బులు ఎంత ఇస్తే దాని మీదనే. ఇప్పుడు బ్యాంకుకు మనం ఎంత అప్పు ఎంత డిపాజిట్ చేస్తామో బ్యాంకులో, దాని మీదనే మనకు వడ్డీ వస్తుంది. అలానే కంపెనీలో అధీకృత మూలధనం ఎంతన్నా ఉండనివ్వండి, జారీ చేసిన మూలధనం ఎంతన్నా ఉండనివ్వండి, పిలిచిన మూలధనం ఎంతన్నా ఉండనివ్వండి, మనము చెల్లించిన మొత్తం పెయిడ్ అప్ క్యాపిటల్ ఎంత ఉన్నదో దాని మీద మాత్రమే మనకు డివిడెండ్ అనేది రావటం జరుగుతుందండి. సో డివిడెండ్ ఈజ్ పెయిడ్ ఆన్ పెయిడ్ అప్ క్యాపిటల్. ఓకే, గోరుపల్లి కావేరి అండ్ బింగి హేమలత, థ్యాంక్ యూ, యు ఆన్సర్డ్ కరెక్ట్. ఓకే, నౌ కమింగ్ టు, ఇవన్నీ కూడా కంపెనీల అకౌంట్స్ కు సంబంధించిన ఫండమెంటల్స్ అకౌంట్స్ నుంచే గత ప్రశ్న పత్రాల్లో వచ్చినవి. ఓకేనా? వెన్ షేర్ అనదర్ క్వశ్చన్, వెన్ షేర్ అప్లికేషన్ మనీ ఈజ్ రీఫండెడ్ డ్యూ టు రిజెక్షన్. చూడండి, మీరు డిగ్రీ స్థాయిలో దోస్తు అప్లై చేశారు, రకరకాల కాలేజీలకు ఛాయిస్ ఇచ్చారు, ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఒక కాలేజ్, సెకండ్ ప్రిఫరెన్స్ ఒక కాలేజ్, థర్డ్ ప్రిఫరెన్స్ ఒక కాలేజ్ ఇచ్చారు. మీరు అప్లికేషన్ ఇచ్చినప్పుడు ఈ దోస్తు సిస్టమ్ లేకముందు ఇంతకు ముందు వివిధ కాలేజీలలో ఇండివిజువల్గా అప్లై చేయాల్సి వచ్చేది. అప్పుడు మీరు ప్రతి కాలేజీకి పోయి, మీకు నచ్చిన కాలేజీకి పోయి వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్ డబ్బులు పెట్టుకొని అది నింపి ఇవ్వాలి. వాళ్ళకు మీ క్వాలిఫికేషన్స్కు తగ్గ సీట్ వచ్చింది అనుకోండి, మీరు ప్రిఫర్ చేసిన సీట్ వచ్చింది అనుకోండి, వాళ్ళు మీకు మీరు స్టూడెంట్గా జాయిన్ అవుతారు. లేకపోతే మీ దరఖాస్తు మీకు వాపస్ అయినట్టే, అంటే ఫిజికల్గా ఇవ్వకపోయినా మీ అమౌంట్ ఏదైతే ఉన్నదో ఒకసారి మీరు అప్లికేషన్ ఫామ్కి ఉన్నది మీరు ఇస్తారు, కానీ దాంతోపాటు మిగిలిన ఏమన్నా అమౌంట్ ఇస్తే అది వాపస్ ఇచ్చే పరిస్థితి ఉండే. సో అలాంటప్పుడు ఏదైనా ఒక కంపెనీకి సంబంధించి ఈ పాయింట్ దీనికి సంబంధించి మనకు ముందు లెక్కలు వస్తాయండి. ప్రో రేటా అంటాము, అది వచ్చినప్పుడు ఏంటనేది చూద్దాము. కానీ ఇప్పటివరకు మీరు ఇది గుర్తుపెట్టుకోండి, ఒక కంపెనీకి మనం వాటా కోసం దరఖాస్తు చేస్తే మన దరఖాస్తును వాళ్ళు అంగీకరించవలసిన అవసరం లేదు, దే కెన్ రిజెక్ట్ ఇట్. మన అప్లికేషన్ను వాళ్ళు తిరస్కరించడానికి ఆస్కారం ఉన్నది. అంటే మనతో పాటు ఇంకా ఎంతో మంది అప్లై చేసి ఉండవచ్చు. అప్లై చేయగానే మనం అప్పుడు కొద్ది మందిని రిజెక్ట్ చేస్తారు. అలాంటప్పుడు దానికి సంబంధించి వాటా వాపస్ చేస్తే, దరఖాస్తు మొత్తాన్ని వాపస్ చేస్తే ఏం చేయాలి అంటే, వాటా దరఖాస్తు ఖాతా, ఇవి వ్యక్తిగత ఖాతా కదా, అతని పర్సనల్ ఖాతా, పర్సనల్ అకౌంట్ యొక్క ఫార్ములా ఏంటండి, ప్రిన్సిపల్ ఏంటి, వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఫర్ పర్సనల్ అకౌంట్? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్, వెరీ గుడ్. ఇప్పుడు మనం డబ్బులు అతనికి వాపస్ చేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా దాన్ని డెబిట్ చేస్తామండి. బ్యాంకు నుంచి డబ్బులు వెళ్ళిపోతాయి, మనకు వాళ్ళు ఇచ్చిన డబ్బు బ్యాంకులో డిపాజిట్ చేస్తాము, ఆ బ్యాంకులో డబ్బులు మనం డ్రా చేసి లేదా డైరెక్ట్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాము కాబట్టి బ్యాంక్ అకౌంట్ విల్ బి క్రెడిటెడ్ అండ్ షేర్ అప్లికేంట్ అకౌంట్ విల్ బి డెబిటెడ్. అర్థమైందండి పాయింట్? ఈజ్ ఇట్ క్లియర్ టు యూ? కాబట్టి ఏ అకౌంట్ డెబిట్ చేస్తారు, వాపస్ చేసినప్పుడు ఏ అకౌంట్ క్రెడిట్ చేస్తారు, ఇది కూడా మీకు తెలిసి ఉండాలి. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ కమింగ్ టు, ఇది నేను మొదలు పెట్టానండి మొన్న, రైట్. వాట్ ఈస్ ది ప్రీమియం, ఎవరికైనా తెలుసానండి? చూడండి, కంపెనీ యొక్క వాటాలు ఏ ధరలకు జారీ చేయవచ్చు అంటే మూడు రకాలైన ధరలకు జారీ చేయవచ్చు అండి. కంపెనీ కెన్ ఇష్యూ షేర్స్ ఇన్ త్రీ టైప్స్, ఇన్ త్రీ కైండ్స్. ఒకటి, అది ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపీస్ షేర్ ఉందనుకోండి, ఎగ్జాక్ట్లీ కంపెనీ కెన్ ఇష్యూ ఫర్ 10 రూపీస్. కంపెనీ మంచి డిమాండ్ ఉంటే, కంపెనీ యొక్క వాటాకు ఎక్కువ డిమాండ్ ఉందనుకోండి, ఎక్కువ గుడ్ విల్ ఉందనుకోండి కంపెనీకి, ఈ 10 రూపాయల షేర్ను వాళ్ళు 12 రూపీస్ కూడా ఇష్యూ చేయవచ్చు. అదే 10 రూపాయల విలువైన షేర్ కంపెనీ యొక్క పేరు మంచిగా లేకపోతే, ఇఫ్ ద కంపెనీస్ గుడ్ విల్ ఈజ్ నాట్ గుడ్ ఇన్ ది సొసైటీ, దెన్ కంపెనీ మే హ్యావ్ టు ఇష్యూ ద షేర్ సేమ్ షేర్ ఎట్ 8 రూపీస్. దీన్ని ఎట్ పార్ అంటాము, 12 రూపీస్కి ఇష్యూ చేస్తే ఎట్ ప్రీమియం అంటాం, 8 రూపీస్కి ఇష్యూ చేస్తే ఎట్ డిస్కౌంట్ అంటాం. డిడ్ యూ అండర్స్టాండ్ దిస్ పాయింట్? సేమ్ ఎంత విలువ ఉన్నదో అంత విలువకు ఇష్యూ చేస్తే దాన్ని ఎట్ పార్ అంటాం, ముఖ విలువకు సమానమైన విలువకు జారీ చేయటం అంటాం. దానికంటే ఎక్కువ విలువకు జారీ చేస్తే ప్రీమియం అంటాం, దానికంటే తక్కువ విలువకు జారీ చేస్తే దాన్ని డిస్కౌంట్ అంటాం.
ఇప్పుడు ఈరోజు ఇండియా ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ ఉందనుకోండి, ఉంది కదా, ఇంకొక అర గంటలో ఉన్నప్పుడు ఆ టికెట్ సీట్లు కొనడానికి ఎవరైతే ఉన్నారో, బాగా డిమాండ్ ఉందనుకోండి మ్యాచ్, బ్లాక్ టికెట్ బ్లాక్ లో అమ్ముతారు టికెట్లు, 1000 రూపాయల టికెట్ 10,000 పెట్టి కొనే వాళ్ళు కూడా ఉంటారు. సో అప్పుడు దాన్ని ఏమంటామంటే ప్రీమియం అంటాం, టికెట్లను ఎక్కువ ధర పెంచి చెప్తారు, ఎందుకంటే అక్కడ చాలా మంది పోటీ పడుతున్నారు కాబట్టి. సో అలానే కంపెనీలో మనం 10 రూపాయలకు వాటాకు అమ్మడానికి సిద్ధపడితే చాలా మంది కంపెనీకి మంచి పేరు ఉంది కాబట్టి 2 రూపాయలు ఎక్కువైనా కొందాం, 5 రూపాయలు ఎక్కువైనా కొందాం, వి విల్ పే మోర్ దాన్ ఇట్స్ పార్. సో దట్ కైండ్ ఆఫ్ ఇష్యూ ఈజ్ నోన్ యాజ్ ప్రీమియం ఇష్యూ. ఓకే, సో దీని సందర్భంలో కంపెనీ యాక్ట్ సెక్షన్ 78 ప్రకారం కొన్ని కండిషన్స్ విధించిందండి. ఏ కంపెనీ పడితే ఆ కంపెనీ ఎట్లా పడితే అట్లా ఒక కంపెనీ ప్రీమియంకు ఇష్యూ చేయడానికి అవకాశం లేదు, సర్టెన్ కండిషన్స్ ఆర్ దేర్. ఫస్ట్ కండిషన్, వాట్ ఈస్ దట్ కండిషన్? ఈ ఇష్యూయింగ్ ఫుల్లీ పెయిడ్ బోనస్, దీన్ని ప్రీమియంగా డబ్బులు వసూలైతే కదా. ఇప్పుడు ఒక కంపెనీ 10 రూపాయల షేర్ని 12 రూపాయలకు అమ్మిందని చెప్పాను నేను ఇంతకుముందు ఎగ్జాంపుల్. ఈ 2 రూపాయలు ఎట్లా పడితే అట్లా ఖర్చు చేయడానికి ఉండదండి. అడ్డగోలుగా నేను సొంతానికి వాడుకుంటాను అంటే కంపెనీలో డైరెక్టర్స్కు జీతాలు ఇవ్వడానికో, లేకపోతే వర్కర్స్కి ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వడానికో, యూ కెనాట్ పే దట్ ప్రీమియం అమౌంట్ యాజ్ పర్ కంపెనీస్ యాక్ట్ సెక్షన్ 78. ద అమౌంట్ ఆఫ్ ప్రీమియం కలెక్టెడ్ షుడ్ బి యూటిలైజ్డ్ ఫర్ సర్టెన్ పర్పజెస్. చూడండి, ఇన్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ దే మై ఆస్క్ దిస్ క్వశ్చన్ ఆల్సో, ప్రీమియంగా వసూలైన మొత్తాన్ని ఈ క్రింది వాటిలో దేనికి వాడరాదు అని ఇవ్వచ్చు, లేదా వాడకూడనివి కొన్ని ఇచ్చి దేనికి వాడచ్చు అనేది ఆప్షన్స్లో ఇవ్వవచ్చు. సో ఏ ప్రీమియం అమౌంట్ కెన్ బి యూజ్డ్ బై ఏ కంపెనీ ఫర్ ఇష్యూయింగ్ ఫుల్లీ పెయిడ్ బోనస్ షేర్స్. బోనస్ షేర్స్ అంటే ఏంటి అనేది ముందు మనం నేర్చుకుంటామండి, వస్తుంది, ముందు వస్తుంది, దెన్ ఐ విల్ టెల్ యూ వాట్ ఈస్ బోనస్ షేర్. ఓకే, సిమిలర్లీ అట్లానే ప్రీమియం కెన్ బి యూజ్డ్ ఫర్ రైటింగ్ ఆఫ్ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్. ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటండి? వాట్ డూ మీన్ బై ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్? ఎనీ ఐడియా ఇస్ దేర్ ఫర్ ఎనీబడి? ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి? ఏమండి? నాట్ చిల్లర ఖర్చులు వెంకటేష్. ఎనీ అదర్ ఆన్సర్ ఫ్రమ్ ఎనీబడి? ఓకే, సంబడి మెసేజ్ మీ స్మాల్ ఎక్స్పెన్సెస్ గోరుపల్లి కావేరి. నో, నాట్ కరెక్ట్. సి, ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ ప్రాథమిక ఖర్చులు అంటే అనదర్ ఆన్సర్ కేమ్ సార్? ముందు కంపెనీ స్టార్ట్ చేయడానికి కొన్ని ఎక్స్పెన్సెస్ అవుతాయి కదా, ఇన్కార్పొరేషన్ గాని దేనికన్నా ముందు. ఓకే, ఆ ఎక్స్పెన్సెస్. వెరీ గుడ్, కంచన్ కుమార్ కే, వెరీ గుడ్, ఐ అప్రిషియేట్ యూ. ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అంటే కంపెనీ స్థాపనకు ముందు మీరు యూ మస్ట్ హ్యావ్ హెర్డ్ అబౌట్ వేరియస్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫర్ కంపెనీస్ స్టార్టింగ్. వాట్ ఆర్ దే? మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్, ప్రాస్పెక్టస్, సర్టిఫికేట్ ఇన్ లియో ఆఫ్ ప్రాస్పెక్టస్, దీస్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ టు స్టార్ట్ ఎన్ ఆర్గనైజేషన్, టు స్టార్ట్ ఎ కంపెనీ. కంపెనీ స్థాపించడానికి సంస్థాపన పత్రము, నియమావళి, పరిచయ పత్రం, ప్రత్యామ్నాయ పరిచయ పత్రం, ఇలాంటి రకరకాల డాక్యుమెంట్స్ కావాలండి. అవి కావాలి అన్నప్పుడు లేదా కంపెనీ నమోదు చేసేటప్పుడు ఎన్నో ఖర్చులు అవుతాయి. స్టేషనరీ కావచ్చు, లాయర్లకు సంబంధించిన ఖర్చులు కావచ్చు, స్టాంప్ డ్యూటీలు కావచ్చు, డాక్యుమెంట్స్ ప్రిపరేషన్ ఖర్చులు కావచ్చు, అలాంటి వాటిని ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అంటాం. కంపెనీ స్థాపనకు ముందు అయ్యే ఖర్చులన్నీ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అంటాం. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్ కూడా మీకు పరీక్షలో రావచ్చు. కంపెనీ స్థాపనకు ముందు అయిన ఖర్చులను డాష్ అంటారు. వాట్ ఆర్ ది ఎక్స్పెన్సెస్ విచ్ ఆర్ ఇన్కర్డ్ బిఫోర్ ఏ కంపెనీస్ ఎస్టాబ్లిష్మెంట్? దే మే ఆస్క్. ఓకే, సిమిలర్లీ దట్ ప్రీమియం అమౌంట్ కెన్ బి యూజ్డ్ టు ఇష్యూ డిస్కౌంట్ బేస్డ్ షేర్స్, మీన్స్ డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ షేర్స్. సిమిలర్లీ ఆర్ డిబెంచర్స్ ఆల్సో కెన్ బి, ఎట్లనైతే వాటాలను 3 రకాలుగా జారీ చేయడం జరుగుతుందో డిబెంచర్లను కూడా ప్రీమియంకు జారీ చేయవచ్చు, డిస్కౌంట్కు జారీ చేయవచ్చు, ముఖ విలువకే జారీ చేయవచ్చు. అలా వచ్చిన నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి వాడుకోవచ్చు. అట్లనే అండర్ రైటింగ్ కమిషన్, మీకు నిన్న క్లాసులో ఇప్పుడు కూడా ఒకసారి గుర్తు చేశాను అండర్ రైటర్స్ అంటామని. హూ ఆర్ అండర్ రైటర్స్? హూ గివ్ గ్యారంటీ టు మినిమం సబ్స్క్రిప్షన్? కంపెనీకి కావాల్సిన కనీసపు చందాకు హామీ ఇచ్చే వాళ్ళను అండర్ రైటర్స్ అంటాం. మరి వాళ్ళు ఉత్తగానే హామీ ఇవ్వరు కదా, వాళ్ళకు ప్రతిఫలం ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. వాళ్ళకి ఇచ్చే ప్రతిఫలాన్ని అండర్ రైటింగ్ కమిషన్ అంటాం. వాళ్ళకి ఎంత ప్రతిఫలం ఇవ్వవచ్చు, ఎంత కమిషన్ ఇవ్వవచ్చు అనే దానికి కూడా లెక్క ఉంది.
మనం ముందు స్లైడ్స్ లో చూస్తాం. అని అండర్ రైటింగ్ అనే సపరేట్ వింగ్ ఉన్నది, అది నేర్చుకున్నప్పుడు వీ విల్ కమ్ టు నో అబౌట్ ఇట్. ఓకే, సో ఇవన్నీ రద్దు చేయడానికి ఫర్ రైటింగ్ ఆఫ్ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ ఫర్ డిస్కౌంటింగ్ ఫర్ డిస్ రైటింగ్ ఆఫ్ డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ షేర్స్ అండ్ డిబెంచర్స్ ఫర్ రైటింగ్ ఆఫ్ అండర్ రైటింగ్ కమిషన్ ఆర్ ఎనీ అదర్ ఎక్స్పెన్సెస్ ఆన్ ఇష్యూ ఆఫ్ షేర్స్ ఆర్ డిబెంచర్స్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్ ప్రీమియం అమౌంట్ కెన్ బి యూజ్డ్. వీటన్నిటికి కూడా ప్రీమియం అమౌంట్ ను వాడుకోవచ్చు అండి. అలానే పేయింగ్ ప్రీమియం ఆన్ రిడెంప్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్, ఆధిక్యపు వాటాలను తిరిగి చెల్లించడానికి ఇది రిడెంప్షన్, ఇది టీ మిస్ అయిందండి, ఇది ఎల్ లాగబడింది. ఇట్ ఈస్ రిడెంప్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్, ఆధిక్యపు వాటాలను తిరిగి చెల్లించడానికి. అలానే డిబెంచర్లను కూడా తిరిగి చెల్లించడానికి ఈ ప్రీమియం అమౌంట్ ను వాడుకోవచ్చు. అట్లానే బై బ్యాక్ ఆఫ్ షేర్స్, ఈ రెండు ఒకటే పదం అండి, బై బ్యాక్ ఆఫ్ షేర్స్. అలానే బియూవై నాట్ బివై, ఓకే, బై బ్యాక్ ఆఫ్ షేర్స్ అంటే ఒక కంపెనీ తన వాటాలను తనే కొంటుంది కొన్ని సందర్భాల్లో. సో దానికి కూడా ఈ ప్రీమియం అమౌంట్ ను వాడుకోవచ్చు అండి. ఈ కంపెనీ సమ్టైమ్స్ విల్ బై ఇట్స్ ఓన్ షేర్స్. సో ఫర్ ఆల్ దీస్ పర్పజెస్ ప్రీమియం అమౌంట్ కెన్ బి యూజ్డ్. సో ఫర్ ఇష్యూయింగ్ ఫుల్లీ పెయిడ్ బోనస్ షేర్స్, ఫర్ రైటింగ్ ఆఫ్ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అండ్ డిస్కౌంట్ ఆన్ వేరియస్ థింగ్స్ ది ప్రీమియం అమౌంట్ కెన్ బి యూజ్డ్. అండ్ పేయింగ్ ప్రీమియం రిడెంప్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ అండ్ డిబెంచర్స్, ఫర్ రిడీమింగ్ ప్రిఫరెన్స్ షేర్స్ అండ్ డిబెంచర్స్ ప్రీమియం అమౌంట్ కెన్ బి యూజ్డ్. ఫర్ బయింగ్ బ్యాక్ ఆఫ్ షేర్స్ దిస్ ప్రీమియం అమౌంట్ కెన్ బి యూజ్డ్. ఇంకా మిగిలిన ఖర్చులకు దేనికి వాడరాదండి. ఇంతకుముందు చిల్లర ఖర్చులు అన్నారు ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ కు, చిన్న చిన్న ఖర్చులు వాటికి వాడటం జరగదు, ఇట్ ఈస్ ప్రాహిబిటెడ్. ఓకే రైట్. ఇక కంపెనీ అనగానే మనకు రకరకాల కంపెనీలు ఉన్నవండి. మరి నాకు ఒక్కసారి చెప్పండి, మినిమంకు మ్యాక్సిమంకు రిస్ట్రిక్షన్స్ ఉన్నాయండి కంపెనీలో? మీకు తెలిసిన కంపెనీలు చెప్పండి. అంటే కొన్ని టైప్స్లో, నాట్ నేమింగ్ ఆఫ్ కంపెనీస్, హౌ మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఆర్ దేర్? వీ మెయిన్లీ డిస్కస్ అబౌట్ టూ కైండ్స్ ఆఫ్ కంపెనీస్. దేని గురించి మనం ఎక్కువగా చూస్తామండి? రెండు రకాల కంపెనీల గురించి మనం వెరీ గుడ్ అమృతేష్ సింగ్ వెంకటేష్ ప్రాజ్ఞ, వెరీ గుడ్. సో ప్రైవేట్ కంపెనీ, పబ్లిక్ కంపెనీల గురించి మనం ఎక్కువగా వింటుంటామండి. మనీ ఆల్సో ఇప్పుడు టూ టైప్స్. ఓకే, బింగి హేమలత, కోరుపల్లి కావేరి, ప్రైవేట్ పబ్లిక్, వెరీ గుడ్. బింగి హేమలత, యు మెన్షన్డ్ ఎంఎన్సి మల్టీనేషనల్ కార్పొరేషన్, ఓకే దట్ ఈస్ డిఫరెంట్. సరే, అది పబ్లిక్ కంపెనీ కావచ్చు, ప్రైవేట్ కంపెనీ కావచ్చు, కానీ మనం టైప్స్ అన్నాను, టైప్స్ లో మెయిన్లీ పబ్లిక్ కంపెనీ, ప్రైవేట్ కంపెనీ అని వింటుంటాము. చూడండి, ఇవి మీకు కొన్ని సందర్భాల్లో బిట్స్ రూపంలో అడగడానికి అవకాశం ఉందండి. ఒక పబ్లిక్ కంపెనీ అయితే కొన్ని నిబంధనలు ఉన్నవి, ప్రైవేట్ కంపెనీ అయితే కొన్ని నిబంధనలు ఉన్నవి. ఫర్ పబ్లిక్ కంపెనీ సర్టెన్ రిస్ట్రిక్షన్స్ ఆర్ దేర్, ఫర్ ప్రైవేట్ కంపెనీ సర్టెన్ రిక్విజిషన్స్ ఆర్ దేర్. సో మినిమం మినిమం క్యాపిటల్ రిక్వైర్డ్, సి యు రిమెంబర్ దిస్, ఫర్ ప్రైవేట్ కంపెనీ మినిమం క్యాపిటల్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ రిక్వైర్డ్. ప్రైవేట్ కంపెనీ కనీసపు మూలధనము అవసరం లేకుండానే మొదలు పెట్టవచ్చు అండి. బట్ ఫర్ పబ్లిక్ కంపెనీ మినిమం క్యాపిటల్ రిక్వైర్డ్ ఈజ్ 5 lakh rupees. ఇది గతంలో అడిగారండి, గుర్తుపెట్టుకోండి. ఒక పబ్లిక్ కంపెనీ స్థాపించడానికి మినిమం మూలధనం, కనీస మూలధనం అవసరము కనీసం 5 lakhs ఉంటేనే పబ్లిక్ కంపెనీ స్టార్ట్ చేయాలి. ఇది ప్రైవేట్ కంపెనీకి వర్తిస్తుందండి, ఇవి పబ్లిక్ కంపెనీకి వర్తిస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే, దెన్ సెకండ్, మినిమం షేర్ హోల్డర్స్ కానీ మెంబర్స్ కానీ ప్రైవేట్ కంపెనీలో 2 ఉండొచ్చండి, పబ్లిక్ కంపెనీలో 7 ఉండడానికి అవకాశం ఉంటుంది. అలానే మినిమం నంబర్ ఆఫ్ డైరెక్టర్స్, పబ్లిక్ కంపెనీలో 3 ఉండాలి, ప్రైవేట్ కంపెనీలో 2 డైరెక్టర్స్ ఉంటే సరిపోతుంది, ఎనఫ్. అలానే ట్రాన్స్ఫరబిలిటీ, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. మెంబర్స్ కెనాట్ ట్రాన్స్ఫర్ షేర్స్ టు జనరల్ పబ్లిక్, ప్రజలకు, మామూలు సాధారణ ప్రజలకు ప్రైవేట్ కంపెనీలోని సభ్యులు వాటాలను బదిలీ చేయడానికి అవకాశం లేదు. బట్ ఇన్ పబ్లిక్ కంపెనీ దే కెన్ ట్రాన్స్ఫర్ షేర్స్ టు జనరల్ పబ్లిక్. సిమిలర్లీ మినిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఇన్ ఏ మినిమం మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఇన్ ప్రైవేట్ లిమిటెడ్ ఈజ్ సీ హియర్ నెంబర్ ఈజ్ ఇన్విజిబుల్, ఇట్ ఈస్ 200. ఒక ప్రైవేట్ కంపెనీలో మ్యాక్సిమం 200 వరకు ఉండొచ్చండి. పబ్లిక్ కంపెనీలో ఎంతమంది ఉండొచ్చండి? అన్లిమిటెడ్ సార్, అన్లిమిటెడ్. యు రిమెంబర్ దిస్, ఈ తేడాలు మీకు గుర్తుండాలండి. ఓకే,
అలానే ఈ హెడ్డింగ్ లో మీకు ఇంకొకటి వచ్చిందండి, ఓపీసీ అని వచ్చింది. ఓపీసీ అంటే ఏంటండి? వన్ పర్సన్ కంపెనీ. వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్, ఎక్సలెంట్. వన్ పర్సన్ కంపెనీ గుర్తుపెట్టుకోండి. ప్రైవేట్ కంపెనీ, ఇన్ ప్రైవేట్ కంపెనీ దేర్ విల్ బి రిస్ట్రిక్షన్ ఆన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్. అలానే మ్యాక్సిమం నంబర్ ఆఫ్ మెంబర్స్ షుడ్ బి 200 ఇన్ ప్రైవేట్ కంపెనీ, బట్ ఇన్ ఓపీసీ దిస్ రూల్ డస్ నాట్ వర్క్. వన్ పర్సన్ కంపెనీ అంటాం. ఈ 2013కు ముందు వన్ పర్సన్ కంపెనీ లేదండి, ఏక వ్యక్తి కంపెనీ అనేది లేదు. కొత్త కంపెనీల చట్టం 2013 అది వచ్చి కూడా 10 ఏళ్ళు అవుతున్నది. ఆఫ్టర్ ఏ డికేడ్ వీఆర్ డిస్కసింగ్ దిస్ పాయింట్. ఒకే ఒక వ్యక్తి ఉన్న కంపెనీలో గరిష్ట సభ్యుల సంఖ్య ఇక ఉండదు. ఉన్నదే పేరు ఒకటే ఒక వ్యక్తి కంపెనీ, ఒకే ఒక వ్యక్తి ఉంటాడు. ఇక ట్రాన్స్ఫరబిలిటీ కూడా అవకాశం లేదు దానికి సంబంధించి తప్ప. మిగిలిన ప్రైవేట్ కంపెనీలో గరిష్టంగా 200 మంది వరకు మాత్రమే ఉండొచ్చండి. సో ఇవి ఫండమెంటల్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఏ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అండ్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. ఇవి మీకు గుర్తుపెట్టుకోవాలండి. కనీసం డైరెక్టర్స్ ఎంత, మినిమం క్యాపిటల్ ఎంత ఉండాలి, వాట్ ఈస్ ద మినిమం నంబర్ ఆఫ్ డైరెక్టర్స్ రిక్వైర్డ్ ఫర్ ఏ పబ్లిక్ ఆర్ ప్రైవేట్ కంపెనీ, వాట్ ఈస్ ద మినిమం క్యాపిటల్ రిక్వైర్డ్, వాట్ ఈస్ ది మ్యాక్సిమం నంబర్ ఆఫ్ మెంబర్స్, ఇవి మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఈజ్ ఇట్ క్లియర్ టు యూ? డిడ్ యూ అండర్స్టాండ్? Yes, sir. ఓకే, రైట్. అవర్ నెక్స్ట్ టాపిక్ ఇస్, మీకు చెప్పానండి, షేర్స్ కానీ డిబెంచర్స్ కానీ వాటి యొక్క విలువను 3 రకాలుగా జారీ చేయటం జరుగుతుంది. ఎట్ పార్, ఎట్ డిస్కౌంట్, ఎట్ ప్రీమియం. మనం ఇంతకుముందు ప్రీమియంకు తీసుకున్న అమౌంట్ దేనికి వాడచ్చు అనేది మనం చూసాం. ఇప్పుడు డిస్కౌంట్కు సంబంధించి కొన్ని రూల్స్ అండి ఇవి. వీటిని కూడా మీకు రూల్స్లో ఏదన్నా 1-2 రావడానికి అవకాశం ఉన్నది. గత ప్రశ్నపత్రాల్లో మనకు ఇవి అడిగిన సందర్భాలు ఉన్నవి. దీనికి కండిషన్స్, ఒక కంపెనీ స్టార్ట్ చేయగానే డిస్కౌంట్కు వాటాలను కానీ డిబెంచర్లను కానీ జారీ చేయడానికి అవకాశం లేదండి. ఫస్ట్ కండిషన్ ఈజ్ దట్ వన్ ఉండి. ఎట్లీస్ట్ 1 ఇయర్ మస్ట్ హ్యావ్ ఎలాప్స్డ్, అంటే ఎలాప్స్డ్ మీన్స్ కంప్లీటెడ్. కనీసం 1 సంవత్సరం అన్నా గడిచి ఉండాలండి. ఒక కంపెనీ తన యొక్క వాటాలను డిస్కౌంట్కు జారీ చేయాలి అంటే కంపెనీ తన వ్యాపారాన్ని ప్రారంభించి 1 సంవత్సరం అన్నా, ఎట్లీస్ట్ 1 ఇయర్ మస్ట్ హ్యావ్ కంప్లీటెడ్. ఎలాప్స్డ్ మీన్స్ కంప్లీటెడ్. కంపెనీ నిన్ననే స్థాపించి ఈ రోజే డిస్కౌంట్కు జారీ చేస్తానంటే కుదరదండి. ఓకే, సిమిలర్లీ సచ్ షేర్స్ ఆఫ్ ఆర్ షుడ్ బి ఆఫ్ ద సేమ్ క్లాస్ విచ్ ఆర్ ఆల్రెడీ టిల్ నౌ ఇష్యూడ్. అంటే చూడండి, ఈ పాయింట్ మీరు జాగ్రత్త గమనించండి. ఇప్పటి వరకు కంపెనీ ఈక్విటీ వాటాలను జారీ చేసి ఉందండి. ఇప్పటి వరకు ప్రిఫరెన్స్ షేర్స్ని అసలు జారీ చేయలేదు. కానీ సడన్గా వచ్చి 1 సంవత్సరం అయిపోయింది కదా, నేను ప్రిఫరెన్స్ షేర్స్ను డిస్కౌంట్ మీద జారీ చేస్తాను అంటే కుదరదండి. ఆల్రెడీ ద కంపెనీ షుడ్ హ్యావ్ ఇష్యూడ్ ద సేమ్ కైండ్, సేమ్ క్లాస్ ఆఫ్ షేర్స్ టిల్ నౌ. ఈక్విటీ వాటాలను ఇప్పటికే జారీ చేసి ఉంటే మళ్ళీ అందులోనే డిస్కౌంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కొత్తగా. ప్రిఫరెన్స్ షేర్స్ను జారీ చేస్తేనే ప్రిఫరెన్స్ షేర్స్ మళ్ళీ కొత్త ఇష్యూ ఇచ్చినప్పుడు దాని మీద డిస్కౌంట్ కు జారీ చేయడానికి అవకాశం. ఓకే, రైట్, వెరీ గుడ్, వెరీ గుడ్. చూడండి, మీకు ఇప్పుడు నేను నిన్నటి క్లాస్ లో కూడా చెప్పాను, ఈ రోజు క్లాస్ లో కూడా చెప్పాను. ఏం చెప్పాను అంటే కంపెనీ రకరకాల వాటాలను ఇష్యూ చేస్తుందండి. ప్రధానంగా మనం ఈక్విటీ షేర్స్, ప్రిఫరెన్స్ షేర్స్ అనుకుంటున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ ఎప్పుడు స్థాపించారు అంటే 1/1/2023 నాడు స్థాపించారు. కంపెనీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ 1/1/2023. ఓకే, సో ఫస్ట్ కండిషన్ ఏమన్నాం మనం, ఈ కంపెనీ స్థాపించిన, ఈ బిజినెస్ స్టార్ట్ అయింది ఈ తేదీన, ఈ తేదీ తర్వాత 1 సంవత్సరం తర్వాతనే కంపెనీ డిస్కౌంట్కు షేర్స్ను జారీ చేయగలదు. ఇప్పుడు కంపెనీ 1/1/2024 డిస్కౌంట్కు జారీ చేయొచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ 1/1/2023 కంపెనీ ఈక్విటీ వాటాలను జారీ చేసి ఉందనుకోండి, ఈ 1 సంవత్సరం పీరియడ్లో ఈక్విటీ వాటాలనే మళ్ళీ నెక్స్ట్ డిస్కౌంట్కు జారీ చేయడానికి అవకాశం ఉంది కొత్తగా. అది ఈ 1 సంవత్సరం పీరియడ్లో ఆల్రెడీ ప్రిఫరెన్స్ షేర్స్ను ఒకసారి జారీ చేసి ఉన్నదనుకోండి, మళ్ళీ ప్రిఫరెన్స్ షేర్స్ను కొత్తగా ఇచ్చేటప్పుడు డిస్కౌంట్కు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని ఈ పీరియడ్లో ఇప్పటి వరకు అసలు ప్రిఫరెన్స్ షేర్సే కంపెనీ డిడ్ నాట్ ఇష్యూ. ఇప్పటి వరకు ప్రిఫరెన్స్ షేర్స్ను కంపెనీ జారీ చేయలేదనుకోండి 1 ఇయర్ పీరియడ్లో. ఇక
మళ్ళా డిస్కౌంట్కు డైరెక్ట్గా జారీ చేయడానికి అవకాశం లేదు. ఈజ్ ఇట్ క్లియర్ టు యూ? ఈజ్ దిస్ పాయింట్ క్లియర్? ఫస్ట్ పార్కు ఇష్యూ చేసినాకనే తర్వాత డిస్కౌంట్కు ఇవ్వాలి, డిస్కౌంట్కు జారీ చేయడానికి అవకాశం ఉంది కొత్తగా. ఈజ్ ఇట్ క్లియర్? ఈజ్ దిస్ పాయింట్ క్లియర్ టు యూ నౌ? ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. మళ్ళీ అర్థం కాలేదా బాబు, అడిగావు కదా ఇంతకుముందు. ఐ థింక్ హీ వెంట్ అవుట్ ఆఫ్ ద క్లాస్ డ్యూ టు టెక్నికల్ రీజన్. మెసేజ్ అమృతేష్ సింగ్. ఓకే, రైట్ రైట్, థ్యాంక్ యూ. రైట్, నౌ కమింగ్ టు దిస్, ఐఎమ్ క్లీనింగ్ ఇట్ జస్ట్ అ మినిట్. అలానే చూడండి, అట్లానే కంపెనీ డిస్కౌంట్కు జారీ చేయాలంటే అనదర్ కండిషన్ ఇస్ దేర్, రిజల్యూషన్ షుడ్ హ్యావ్ బీన్ పాస్డ్ ఇన్ ఇట్స్ జనరల్ మీటింగ్ అండ్ ద అప్రూవల్ ఆఫ్ ద కోర్ట్ ఈజ్ అబ్టైన్డ్. ఇవి కూడా కంపల్సరీ అండి. ఆల్రెడీ జనరల్ మీటింగ్లో కంపెనీకి మీటింగ్స్ జరుగుతాయి కదా రెగ్యులర్గా, అటువంటి జనరల్ మీటింగ్లో పీపుల్ షుడ్ హ్యావ్ అగ్రీడ్, మెంబర్స్ షుడ్ హ్యావ్ అగ్రీడ్ టు ఇష్యూయింగ్ ఆఫ్ షేర్స్ ఎట్ డిస్కౌంట్. సిమిలర్లీ అప్రూవల్ ఆఫ్ ద కోర్ట్ ఈజ్ ఆల్సో రిక్వైర్డ్, సంబంధిత కోర్టు యొక్క అనుమతి కూడా అవసరం అండి. అలానే దిస్ పాయింట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈ ఫేస్ వాల్యూకు కంటే అందులో 10% కంటే ఎక్కువ వాల్యూ డిస్కౌంట్కి ఇవ్వడానికి అవకాశం లేదండి, గుర్తుపెట్టుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 rupees ఈజ్ ఇట్స్ ఫేస్ వాల్యూ. మ్యాక్సిమం ఎంతకు ఎంత ఎంతకు అమ్మవలసి ఉంటుంది, ఎంతకు ఇష్యూ చేయవలసి ఉంటుందండి దీన్ని? ఎస్, 9 rupees మించి తగ్గించడానికి వీల్లేదు. ఎందుకంటే 10%, 10 rupees 10% అంటే 1 rupee ఉంటుంది. 10 × 10/100 అంటే 1 rupee వస్తుందండి. 10 rupees కేవలం 1 rupee వరకు తగ్గించడానికి మాత్రమే కంపెనీకి పర్మిషన్ ఉంటుందండి, నాట్ మోర్ దాన్ 2. అమృతేష్ సింగ్ 2 rupees కాదండి, 10 × 10% వేసి చూడండి, 1 rupee వస్తుంది. 10 × 10/100 ఓన్లీ 1 rupee. కాబట్టి 10 rupees ఓన్లీ 1 rupee వరకు మాత్రమే తగ్గించడానికి అవకాశం ఉంటుంది. సో ఫేస్ వాల్యూలో 10% వరకు మాత్రమే తగ్గించవచ్చు. ఇంకా ఎక్కువ కావాలనుకుంటే, ఇంకా ఎక్కువ తగ్గించదలుచుకుంటే ఇట్ హ్యాస్ టు గెట్ శాంక్షన్, గెట్ పర్మిషన్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్. కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా ఎక్కువ తగ్గించడానికి అవకాశం లేదు. మీకు పరీక్షలో బిట్ వస్తే 10% వరకు మాత్రమే రాయాలి. ఈజ్ ఇట్ క్లియర్ టు యూ? డిడ్ యూ అండర్స్టాండ్? కృష్ణ సార్ వెల్కమ్ సార్, థ్యాంక్ యూ. పింగి హేమలత, ఎస్ సార్, ఓకే, అండర్స్టాండ్, థ్యాంక్ యూ. రైట్, వీటికి సంబంధించిన బిట్స్ చూడండి, నిన్న ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ దీస్ బిట్స్ కేమ్. దీస్ బిట్స్ కేమ్ రిగార్డింగ్ ఇష్యూ ఆఫ్ షేర్స్. చూడండి, premium on issue of shares is shown on which side of the balance sheet? You remember this point? ఎప్పుడైనా సరే ప్రీమియం కు జారీ చేసినప్పుడు దాన్ని, ఆ మొత్తాన్ని అప్పుల వైపు చూపించాలండి. ప్రీమియం మీద ఎక్కువ మనం కలెక్ట్ చేసిన డబ్బులు అప్పుల వైపు చూపించాలి. ఇట్ షుడ్ బి షోన్ ఆన్ లయబిలిటీ సైడ్ ఇన్ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ఏ కంపెనీ. కంపెనీ యొక్క ఆస్తి అప్పుల పట్టీలో ప్రీమియం మనకు వచ్చింది కానీ అది లాభం అన్నట్టు కాదండి, గుర్తుపెట్టుకోండి. ఇట్ షుడ్ బి షోన్ దట్ ఎక్స్ట్రా అమౌంట్, వాట్ ఎవర్ ఎక్స్ట్రా అమౌంట్ ఈస్ దేర్ దట్ యూ హ్యావ్ టు షో ఆన్ ద లయబిలిటీ సైడ్ ఆఫ్ ఏ కంపెనీస్ బ్యాలెన్స్ షీట్. సిమిలర్లీ దిస్ జస్ట్ నౌ ఐ ఎక్స్ప్లెయిన్డ్, వాటాల జారీలో సాధారణంగా తగ్గింపు ఇంతకు మించకూడదు. ఇన్ ఇష్యూ ఆఫ్ షేర్స్ నార్మల్లీ డిస్కౌంట్ షుడ్ నాట్ ఎక్సీడ్, ఈజ్ ఇట్ 8% ఆర్ 12% ఆర్ 10% ఆర్ 15%? వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? 10% మించి తగ్గించదలుచుకుంటే కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి అవసరము. ఇఫ్ ఏ కంపెనీ వాంట్స్ టు గివ్ మోర్ డిస్కౌంట్, ఇట్ హ్యాస్ టు టేక్ పర్మిషన్, ఇట్ హ్యాస్ టు బి శాంక్షన్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా తగ్గించడానికి అవకాశం ఉండదు. అది పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇది లాస్ట్ ఇయర్ కాకుండా అంతకు ముందు పేపర్లో ఇవ్వటం జరిగింది. అలానే కంపెనీ తన మూలధనాన్ని తగ్గించడానికి కూడా ఎట్ల పడితే అట్లా తగ్గించడానికి అవకాశం ఉండదండి. ఇది కూడా ఇంతకు ముందు ప్రశ్నపత్రంలో ఇవ్వటం జరిగింది. అధీకృత మూలధనం అని చెప్పాను కదా, అధీకృత మూలధనము ఆథరైజ్డ్ క్యాపిటల్. ఏ కంపెనీ కెనాట్ రెడ్యూస్ ఇట్స్ క్యాపిటల్
ఈజీలీ. ఇట్ హ్యాస్ టు బి అప్టైనింగ్ పర్మిషన్ ఫ్రమ్ ఏ కాంపిటెంట్ కోర్ట్. కంపెనీ లా బోర్డు కాదు, కంట్రోలర్ ఆఫ్ క్యాపిటల్ ఇష్యూస్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ కాదు. కంపెనీ హ్యాస్ టు టేక్ పర్మిషన్ ఫ్రమ్ ది కాంపిటెంట్ కోర్ట్. సమర్థ న్యాయస్థానము అంటాం తెలుగులో. న్యాయ కోర్టు యొక్క పర్మిషన్ లేనిది కంపెనీ ఒకసారి మూలధనం ఇంత వసూలు చేస్తాను అని చెప్పినాక ఇక దానికంటే తక్కువ వసూలు చేయడానికి అవకాశం లేదండి. ఓకే, దెన్ కాల్స్ ఇన్ ఏరియర్స్. వాట్ డు మీన్ బై ఇట్? పిలుపుల బకాయిలు అంటాం తెలుగులో. వాట్ ఈజ్ ఇట్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్? ఎనీబడి నోస్? పిలుపుల బకాయిలు అంటాం తెలుగులో. షేర్స్ యొక్క వాల్యూస్ సార్. నో వెంకటేష్, నాట్ కాల్. ఓకే, వాట్ ఈస్ మీన్ బై ఏరియర్? Yes, please Uma, you are speaking, you are saying something, please. అంటే ఇంకా చెల్లించాలి, బ్యాలెన్స్ ఉంటాయి కదా సార్, కొన్ని చెల్లించి చెల్లించి. ఫస్ట్ కాల్, సెకండ్ కాల్, థర్డ్ కాల్ గా సార్, అవి కదా లయబిలిటీ. లయబిలిటీ, ఓకే. బింగి హేమలత, ఓకే, యు ఆర్ అప్ టు ఏ పాయింట్, కరెక్ట్ ఉంది. సి, కాల్స్ ఇన్ ఏరియర్స్ అంటే ఓకే, కొద్ది మంది దాదాపుగా దగ్గర దాకా చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఒక 10 రూపీస్ వాల్యూ అయిన వాల్యూ ఉన్న షేర్ని ఒకటేసారి పిలవనని చెప్పాను. కంపెనీ ఒకటేసారి పిలవదు, ఈ 10 రూపీస్ని విడతల వారీగా పిలుస్తుంది. ఇప్పుడు ఇందులో అప్లికేషన్ మనీ 2 రూపీస్ ఉందండి, అందరు అప్లికేషన్ మనీ ఇచ్చారు. తర్వాత షేర్స్ అలాట్మెంట్ మనీ 2 రూపీస్ ఉంది, అది కూడా అందరూ ఇచ్చేసారండి. నెక్స్ట్ ఫస్ట్ కాల్ ఇస్తున్నాను. ఫస్ట్ కాల్ ఎప్పటి వరకు కట్టాలని అన్నాను అంటే 1 జూన్ వరకు కట్టాలని చెప్పాను. కానీ 1 జూన్ కూడా దాటితే రావాల్సిన మొత్తాన్ని కాల్సిన ఏరియర్స్ అంటాం, బకాయిలు. కాల్సిన ఏరియర్స్ బకాయిలు అంటాం. అంటే గడువు తేదీ అయిపోవస్తున్నది, అయిపోయింది, ఇంకా మనకు డబ్బులు రాలే వాళ్ళ దగ్గర నుంచి. దట్ అమౌంట్ ఈజ్ నోన్ యాజ్ కాల్స్ ఇన్ ఏరియర్స్. సి, షేర్ వాల్యూ విల్ నాట్ బి కాల్డ్ ఇన్ ఎ సింగిల్ అటెంప్ట్ బై ద కంపెనీ. కంపెనీ విల్ కాల్ ఆన్ డిఫరెంట్ డేట్స్. తానండి, నౌ యూ సీ, సో వెన్ ఎ కంపెనీ గివ్స్ ఎ డెడ్ లైన్, గివ్స్ ఎ డేట్, ది షేర్ హోల్డర్స్ హ్యావ్ టు పే దట్ మనీ. ఇఫ్ దే ఫెయిల్, దట్ అమౌంట్ విల్ బి నోన్ యాజ్